నైన్త్ క్వశ్చన్ సార్ దీక్షతో మోదీ దక్షిణాది ఆలయాల సందర్శన చేశారు కోటి వెళ్ళారు లేపాక్షి వెళ్ళారు వెళ్ళారు అంటే సౌత్లో ఒకవేళ రాజకీయ అంశంగా కూడా దీన్ని చూసినా సౌత్లో బలాన్ని పెంచుతుందా ఈ రకమైనటువంటి ఈ సందర్శన మోడీ అసలు సిసలు పొలిటికల్ హిందూ అందువల్ల ఆయన ఏమి చేసినా ఆ లింక్ లేకుండా చేయడం ఓకే ఇంపాసిబుల్ కర్ణాటక ఎన్నికలు ఉన్నప్పుడు బసవేశ్వరునికి లండన్లో దండ వేస్తాడు భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటే నేపాల్లో లో నాథ్ టెంపుల్ కెళ్ళి బయటికి కాషాయ వస్త్రాలతో రుద్రాక్ష మాలతో వస్తాడు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ఉత్తరాఖండ్ గోల్లోకి వెళ్లి తపస్సు చేస్తా అంటాడు సో ఇప్పుడు కూడా మీరు తెలివిగా రామాయణంతో సంబంధం ఉన్న దేవాలయాలు లేపాక్షి జటాయువు పడిపోయిన ప్లేస్ గా అక్కడ నమ్ముతారు తెలంగాణలో కూడా భద్రాచలం దగ్గర రేఖపల్లెం కూడా అలాగే నమ్ముతారు సో ఇట్లా రామాయణ ప్లేసెస్ కు వివిధ రకాల క్లెయిమ్స్ ఉన్నాయి హనుమంతుడు ఎక్కడ పుట్టాడన్న అన్న చోట అని కర్ణాటక అంటే అంజనాద్రి అని మనం అంటాం అలాగే ఇప్పుడు పంచవటి అని మనము భద్రాచలం చెప్తాము నాసిక్ లో పంచవటి అని వాళ్ళు నమ్ముతారు అందుకే మీకు మోడీ లేపాక్షికి వెళ్ళాడు అలాగే మీకు ధనుష్కోడి వెళ్ళాడు రామసేత దగ్గరికి అంటే రామాయణ సింబల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా తెలివిగా పొలిటికల్ హిందూ అపీల్ తక్కువగా ఉన్న రామాయణ క్షేత్రాలు ఎంచుకున్నాడు అందువల్ల పొలిటికల్ హిందూ అపీల్ సౌత్ లో తక్కువ వెస్ట్ లో తక్కువ సారీ ఈస్ట్ లో తక్కువ మీకు నార్త్ అండ్ వెస్ట్ లో ఎక్కువ మీరు భారతదేశం అంతా సమానంగా లేదు మీకు పొలిటికల్ హిందూయిజం యొక్క అపీల్ ఓకే సో ఎందుకు లేదు అన్న దానికి సౌత్ ఆఫ్ ఇండియా చాలా తక్కువ ఒక కర్ణాటకలో కొంత ఉన్నా అది కూడా లింగాయత్ ఐడెంటిటీ హిందూ ఐడెంటిటీ రెండు మిక్స్ అయి ఉంటుంది సో ఎందుకు సౌత్ లో లేదు అంటే కారణం ఇక్కడ సంఘ సంస్కరణ ఉద్యమాలు నడిచాయి హిందూ రెనేజెన్స్ మూవ్మెంట్ నడిచాయి మీరు ఇక్కడ ఇవాళ హిందూ రెనేజెన్స్ కొరకు ఎవరన్నా ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయా మీకు ఇప్పుడు కేరళలో మీకు శ్రీ నారాయణ గురు మన తెలుగు వాళ్ళకు కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు తమిళనాడులో మీకు పెరియార్ రామస్వామి మీకు జ్యోతిరావు పూలి ఇలాంటి అనేక అంబేద్కర్ సో ఇలాంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు ఈ ప్రాంతం ప్రభావాన్ని చూపాయి మీకు సౌత్ లో కాకపోయినా కొంత ఇన్ఫ్లుయెన్స్ మనకు హైదరాబాద్ కర్ణాటక ఈ ప్రాంతంలో ఉంటుంది మీకు ఈ రకమైన సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం ఈ ప్రాంతంలో ఉంది తర్వాత బలమైన సామాజిక రాజకీయ ఉద్యమాలు ఉన్నాయి మీకు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు సో మీకు ద్రవిడియన్ మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది సో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ లిటరసీ లెవెల్స్ ఎక్కువ అందువల్ల మతం ప్రభావం కంపారిటివ్లీ తక్కువ సో ఈ అందులో హిందూ హిందుత్వ లో కూడా ఉంది సో హిందుత్వ హిందుత్వ కలిపి ప్రచారం చేసేటప్పుడు ప్రాంతీయ అస్తిత్వాలు కూడా ఎక్కువ సౌత్ లో అందువల్ల ఇవన్నీ అక్కడ హిందుత్వకు అడ్డంకిగా ఉన్నాయి కనుక పొలిటికల్ హిందూయిజం అపీల్ కు తక్కువగా ఉన్న దక్షిణాది ప్రాంతాలలో ఉన్న రామాయణ క్షేత్రాల్ని కనెక్ట్ చేస్తూ చాలా తెలివిగా మోడీ ఈ కార్యక్రమం నిర్వహించాడు చివరి ప్రశ్న సార్ సమయం కూడా చాలా తక్కువగా ఉంది రామ మందిరం మాత్రమే కాదు రామరాజ్యాన్ని కూడా మోడీ రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది రామరాజ్యం అంటే ఏంటి అది కూడా మోడీ చెప్పింది నేను మీరు లేపాక్షిలో మోడీ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చింది మోడీ లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో మాట్లాడుతూ అన్నాడు రామరాజ్య వాసులకు అంటే రామరాజ్యంలో ఉండే ప్రజలకు కొన్ని లక్షణాలు ఉంటాయన్నాడు ఏంటి ఆయన చెప్పింది ఒకటి తల ఎత్తుకొని తిరుగుతాడు హెడ్ మౌఢ్యానికి అజ్ఞానానికి లోన్ కారు జ్ఞానం ఉన్నవాడే తలెత్తుకొని తిరుగుతాడు రెండు ఫైట్ ఫర్ జస్టిస్ ఆయన సంస్కృత శ్లోకాన్ని కోట్ చేశాడు నాకు సంస్కృతం రాదు గనుక నేను తెలుగులో ఇంగ్లీష్ చెప్తున్నాను న్యాయం కొరకు పోరాడతాడు రెండు మూడు ప్రొటెక్ట్ అందరినీ సమానంగా చూస్తాడు నాలుగు బలహీనల్ని కాపాడుతాడు ఐదు ధర్మానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు ఈ ఐదు రామరాజ్య వాసులు చేయాల్సిన పని ఇవాళ మోడీ రాజ్యము ఈ రామరాజ్య నిర్వచనం మోడీ ఇచ్చాడు గనక మీరు బేరీ చేసుకోండి బేరీ చేసుకోవడానికి ఎవరినో నమ్మకండి ఆర్ఎస్ఎస్ అధినేత దత్తాత్రేయ హోస్బోలే అంటే నేను మీరు రామరాజ్యానికి మోడీ ఇచ్చిన నిర్వచనం తీసుకున్నాను రామరాజ్యం ఉందో లేదో అర్థం అయ్యడానికి దత్తాత్రేయ హోస్బోలే ఆర్ఎస్ఎస్ అధినేత ఇరవై రెండు కోట్ల మంది భారతీయులు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయం కన్నా తక్కువ సమానంగా ఉన్నారా బలహీనలకు రక్షణ ఉందా ప్రశ్నిస్తే హిందూ ద్రోహి దేశ ద్రోహి పాకిస్తాన్ చైనా అంటున్నారు అయ్యా నీకు ప్రశ్నించమని కదా రామరాజ్యం చెప్పేది సీతమ్మ తల్లినే అయోధ్యవాసి ప్రశ్నించాడు కదా అన్యాయంగా సో జనవేదే కుక్క ప్రశ్నించింది కదా వేద వ్యాసుని జయమని శిష్యుడు ప్రశ్నించాడు కదా ఇది కదా ప్రశ్నించడం అనేది అందువల్ల భారతీయ తత్వము హిందూ ధర్మంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అని మీరు చేసుకుంటారు చేసుకున్నారు